అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. కొత్తగా వచ్చినావు, కొత్త సభ్యునివి, కొత్త గౌరవ కౌశిక్ రెడ్డి, కొత్తగా వచ్చినావు, నూతన సభ్యుడవు, నువ్వు లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు గడబడి చేయ, నీకు అవకాశం వస్తుంది. అధ్యక్ష, లేదు మనం అట్లేం లేదు, వాళ్ళు వినాల్సిందే వాళ్ళకి ఇదే శిక్ష. వాళ్ళని ఎవరిని బయటికి పంపను, ఎవరిని పంపొద్దు అధ్యక్ష, దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి కఠోరమైన నిజాలు వాళ్ళు వినడం ద్వారా వాళ్ళలో పరివర్తన తీసుకురావాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి వారిని ఎవరిని కూడా సభలో నుంచి బయటకు పంపించొద్దు అధ్యక్ష. వస్తున్నా అక్కడికి కూడా వస్తున్నా, తొందరపడు. అంత తొందర ఎందుకు? నీది కూడా మేనేజ్మెంట్ కోటానే తెలుసు కదా, ఆ గట్టి గారు వస్తున్నాయని కూడా మేనేజ్మెంట్ కోటానే. సో అదే సభా మర్యాదను కాపాడండి, మీకు అవకాశం ఇస్తా, నేను ఇస్తా. మీరు మీ సీట్లలోకి మీరు పోండి, గౌరవ సభ్యులు మీ సీట్ ఇస్తా. స్పీకర్ సార్, స్పీకర్ సార్, ముఖ్యమంత్రి గారు, స్పీకర్ సార్, స్పీకర్ సార్, స్పీకర్ సార్, స్పీకర్ సార్, మీరు అనుమతిస్తే వాళ్ళకు మైక్ ఇస్తే నాకేం అభ్యంతరం లేదు. మీరు అనుమతించి ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నో చెప్పుకునే అవకాశం ఒకవేళ మీరు వియ్యదలుచుకుంటే నాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. శ్రీ కేటీ రామారావు గారు. స్పీకర్ సార్, నేను నిజంగానే సిగ్గుపడుతున్నా సార్, ఎందుకంటే పంట బీమాకు రైతు బీమాకు తేడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు నేను నిజంగానే సిగ్గుపడుతున్నాను సార్. పంట బీమాకు రైతు బీమాకు తేడా తెలియని వ్యక్తి మీ గొప్ప నాయకుడు, గొప్ప ముఖ్యమంత్రి. అధ్యక్ష, నేను ఒకటే మాట అంటా ఉన్నా అధ్యక్ష, వారు పర్సనల్గా చాలా దారుణాతి దారుణంగా ఒక ముఖ్యమంత్రిలా కాకుండా ఏదో పిసిసి అధ్యక్ష పదవుల్లో అక్కడ గాంధీ భవన్లో కూర్చొని ఒక ప్రెస్ మీట్లో మాట్లాడినట్టు స్వీపింగ్ రిమార్క్స్ అధ్యక్ష అయ్యాలి. ఆయన ఒక గౌరవమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. అధ్యక్ష, నేనేమంటా ఉన్నా అధ్యక్ష, చెప్పాలి, గుర్తు చేయాలి. ఆయన గుర్తు లేదు. నేనేమంటున్నా అధ్యక్ష, నేరెళ్లలో ఏదో జరిగింది, శాండ్ మాఫియా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, 2004 నుంచి 2014 వరకు శాండ్ మీద ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో వచ్చిన ఆదాయం మొత్తం, రాష్ట్రానికి సమకూరిన ఆదాయం 39.5 కోట్లు అధ్యక్ష. అంటే సంవత్సరానికి 4 కోట్ల ఆదాయం కూడా రాలే. అదే 2014 నుంచి 2023 వరకు అధ్యక్ష ఈ రాష్ట్రానికి శాండ్ మీద వచ్చిన ఆదాయం 5,000 కోట్ల పైచిల్కు అధ్యక్ష. 4 కోట్లు కూడా ఆదాయం లేని నాడు శాండ్ మాఫియా ఎవరు సార్? కాంగ్రెస్ పార్టీలో జేబులు, నాయకుల జేబులు నిండినాయా? ఎవరి జేబులు నిండాయండి? ఆనాడు శాండ్ ఆదాయం ఎక్కడ పోయింది అధ్యక్ష? ఇంకోటి, నేరెళ్లలో ఎవరో తొక్కిచ్చారు, ఎక్కిచ్చారు అధ్యక్ష. ఇదే పాత చింతకాయ పచ్చడి లాంటి మాటలు స్వయంగా ఈరోజు కాదు అధ్యక్ష, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పినారు. ఇది 2018 ముందు చెప్పినరు, తర్వాత చెప్పినరు. ఆయన చెప్పిన నేరెళ్లలో కూడా మా పార్టీకి అభ్యర్థిగా నాకే మెజారిటీ ఇచ్చి ప్రజలు మళ్ళొక్కసారి బ్రహ్మాండంగా గెలిపించి వాపసు పంపిన అధ్యక్ష. ఒక మాట అధ్యక్ష, నేరెళ్లలో ఏదైనా తప్పు జరిగింటే, డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్.